नमस्ते वेलकम टू जिला डेरी नीन मुरली डीटेल्स चूस्ते जनगाम जिला केन्द्र में बीआरएस अभ्यर्थी पल्ला राजेश्वर रेड्डी रेंडु सेट्ल नामिनेशन पत्रालु दाखिल चेशारु। मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव आशीस्सुलतो तानु नामिनेशन दाखिल चेसिनट्लु पल्ला राजेश्वर रेड्डी चेप्पारु। जनगाम नियोजकवर्गं समग्र अभिवृद्धि कोसं प्रजलु बीआरएस प्रभुत्वान्नि एन्नुकोवालनि ओटर्लनु पल्ला प्रार्थिंचारु। जनगाम इप्पटिके अभिवृद्धि चेंदिंदनि इंका चेंदाल्सि उंदन्नारु। मुख्यमंत्री आशीस्सुलतो प्रजल संपूर्ण सहकारंतो बीआरएस अभ्यर्थिगा गेलुस्तारनी पल्ला राजेश्वर रेड्डी पूर्ति विश्वासान्नि व्यक्तं चेशारु। गेलिचिन तर्वात जनगाम समग्र अभिवृद्धि कोसं पनि चेस्तानानि पल्ला राजेश्वर रेड्डी चेप्पारु। ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది। గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో నియోజకవర్గ పెద్దలు గౌరవనీయులు కొన్నా లక్ష్మయ్య గారు, గౌరవనీయులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు, గౌరవనీయులు బోడిగంట వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు డాక్టర్ రాజయ్య గారు, గౌరవనీయులు డాక్టర్ మండల శ్రీరాములు గారు మరియు సిద్ధిరాములు గారు, మా జమున పోకల జమునక్క, అదే విధంగా మా టౌన్ అధ్యక్షులు సురేష్ గారి నాయకత్వంలో ఇవాల రెండు సెట్ల నామినేషన్లు వేయడం జరిగింది। జనగామ సమగ్రాభివృద్ధికై ప్రజలని బిఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని రిటర్నింగ్ కార్యాలయంలో బేగరి చంద్రకాంత్ నామినేషన్ వేశారు। అయితే నామినేషన్ వేయడానికి వచ్చిన చంద్రకాంత్ నామినేషన్ పత్రాలతో పాటు నామినేషన్ ఫీజు కింద 10 రూపాయల నాణ్యాలను అధికారులకు అందించారు। వారు ఆ నాణ్యాలను తాము తీసుకోమని తిరస్కరించడంతో సదరు అభ్యర్థి చేసేదేమీ లేక నోట్లతో నామినేషన్ దాఖలు చేశారు। నామినేషన్ రుసుము నాణ్యాల కింద తీసుకోకపోవడం చాలా బాధాకరమని చంద్రకాంత్ అన్నారు। తాను చిల్లర రాజకీయాలకు స్వస్తి పలికేందుకే ఈ రూపాయలను జమ చేసుకోవడం జరిగిందని అన్నారు। ఏదేమైనప్పటికీ తాను బహుజన ముక్తి పార్టీ తరపున పోటీ చేస్తున్నానని ప్రజలందరూ మంచం గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ఆయన కోరారు। ఓదలో సామాజిక సంఘాలలో పనిచేసి నేను ఈ రాజకీయాలు ఎంతో కాలం నుంచి చూస్తున్నాను। చూస్తూ ఈ రాజకీయాలకు ఈ జిల్లా రాజకీయాల చిక్కుపెట్టాల సదుద్దేశంతోని నేను ఎన్నటికైనా నాలాంటి వాడు ఈ అసెంబ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతోని నేను కొంత చిల్లర జమ చేసుకున్నాను। ఆ చిల్లర ఈ రోజు ఆ చిల్లర డబ్బులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేసినప్పటికీ కూడా వాటిని రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరం। ఇలాంటి బాధ రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరం। అందుకోసం ఈ రాజకీయాలను మార్చాలనే సదుద్దేశంతో చిల్లర రాజకీయాలను మార్చాలనే ఉద్దేశంతో నేను చిల్లర జమ చేసుకున్నా। అది నా జీవిత ఆశయం। ఎన్నటికైనా కూడా నేను అసెంబ్లీ పార్లమెంట్లో చిల్లర రాజకీయాలను అంతమొందించాలని చిల్లర చేసుకున్నా, కానీ ఆయన ఆర్వో గారు తిరస్కరించడం అనేది చాలా బాధాకరమైన అంశం। సామాజిక హోదాలో సామాజిక సంఘాలలో పనిచేసి నేను ఈ రాజకీయాలు ఎంతో కాలం నుంచి చూస్తున్నాను। చూస్తూ ఈ రాజకీయాలకు ఈ జిల్లా రాజకీయాలకు చిక్కుపెట్టాల సదుద్దేశంతోని నేను ఎన్నటికైనా నాలాంటి వాడు ఈ అసెంబ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతోని నేను కొంత చిల్లర జమ చేసుకున్నాను। ఆ చిల్లర ఈరోజు ఆ చిల్లర డబ్బులు కూడా నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఆ పార్టీ అభ్యర్థిని కంకణాల నివేదిత ఎన్నికల ప్రచారం చేపట్టారు। కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నివేదిత విమర్శించారు। ప్రజలంతా ఆలోచించి కేసీఆర్ కుటుంబ పాలన నుంచి బయటపడాలని సూచించారు। తెలంగాణను వారి కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ నుండి కాపాడాలని అన్నారు। ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను నివేదిత ప్రజలకు తెలియజేశారు। 7 దశాబ్దాల నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మహిళగా తనకు అవకాశం వచ్చిందని నివేదిత చెప్పారు। ప్రతి మహిళ ప్రతి కుటుంబం తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కంకణాల నివేదిత కోరారు। ఏ ఊరు వెళ్ళినా కానీ సమస్యల మీద సమస్య గత 50 సంవత్సరాలుగా ఎక్కడైతే అదే రకంగా ఉంది, దానికి ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు। అంతేందుకు ఇదే పంపసాగరం వచ్చేటప్పుడు చూసిన సమస్యలు రోడ్డు లేదు, ఈ ఊర్లో వీళ్ళకు బస్సు ఫెసిలిటీ లేదు, చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో। అంటే ఇట్లా ప్రతి గ్రామం ఏ గ్రామం చూసినా కానీ సమస్యలు ఊరిలోనే ఉంటుంది। గత 40 సంవత్సరాలు అంటే 7 సార్లు ఇక్కడ కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది, తర్వాత 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాటలు పడుతున్నారు।
మహబూబాబాద్ లో తనను గెలిపిస్తే కోతుల బెడద తప్పిస్తానని బీజేపీ అభ్యర్థి జాఠోత్ హుస్సేన్ నాయక్ ఓటర్లకు హామీ ఇచ్చారు. జాఠోత్ హుస్సేన్ నాయక్ తనకు టికెట్ ప్రకటించక ముందే ఇంటింటికి వెళ్లి గడప గడపకు బీజేపీ పేరిట ప్రచార ఆశీర్వాద యాత్ర చేపట్టారు. టికెట్ ప్రకటించిన వెంటనే ప్రచారాన్ని ఉధృతం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా హుస్సేన్ నాయక్ ఒక బావిలో నీళ్లు తోడి పిల్లలకు స్నానాలు చేయించారు. రజకుల వద్ద బట్టలు ఇస్త్రీ చేశారు. బజ్జీల బండి దగ్గర బజ్జీలు వేశారు. రకరకాల పనులు చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. చాలా ఇబ్బంది పెడుతున్నాయని, ఉన్న ఎటా ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారా దొంగ ఇయ్యలే, మొత్తం దోసుకో తినడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా రానియలే, ఇతను ఇయ్యలేదు, వచ్చినే రానియలే. కాబట్టి వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగి ఇండ్లు ఉండి చక్కగుండట్లేవు, పొలాల్లో పంట వేస్తే పంట నాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు చిలకల కోసం వాటి కోసం కావిలి పోయేది, ఇప్పుడు ప్రత్యేకంగా రైతులు కోతుల కోసం పోతారు కావిలి. అవి ఉల్టా మనిషిని కొట్టే పరిస్థితి తయారైంది. కాబట్టి మిత్రులారా, మానకోట నియోజకవర్గ ప్రజలారా, ఖచ్చితంగా నన్ను గెలిపియండి. ఇక్కడ ఉన్న కోతులని ఖచ్చితంగా అన్ని పట్టించి మన బార్డర్ ఏదో అడవిలో వదిలేస్తాం. ఇక్కడ దగ్గరలో రానియకుండా చేయను. వాటికి కూడా తిండి లేకనే ఊళ్ళ మీద పడ్డాయి. వాటికి ఇండి ఏదైనా తిండి దొరికేటట్టు ఏదైనా అడవులు ఉంటాయి కదా ఫారెస్ట్, అలాంటి ఫారెస్ట్ లో వదిలేస్తాం. ఆ అవకాశం మాకు ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఇంకో కొండ వచ్చింది, అవేమో తిండి లేక తిరుగుతా అంటే ఇతను బలిచి కొట్టుకొని కబ్జాలు చేసుకుంటూ తిరుగుతాడు, దోపిడీ చేసుకుంటూ తిరుగుతాడు. ఇక్కడ కొండ వచ్చు వచ్చినోడు ఒక ఇన్నోవా కారు, సెకండ్ హ్యాండ్ కారు, ఒక సూట్ కేసు పట్టుకొచ్చిన దొర ఇయాల భూపకాసురుడై వందల ఎకరాలు దోసుకొని వేల కోట్లు సంపాది. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మేయర్ చిగురింత పారిజాతతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచెన్ గారి లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. పారిజాత నివాసంలో భేటీ అయిన లక్ష్మారెడ్డి తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. రాజకీయాల్లో తాను చివరిసారిగా ఉండాలని అనుకుంటున్నట్లు పారిజాతతో తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన తర్వాత ఎంపీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తానని తన రాజకీయ జీవితం ఇంతటితో ముగించుకున్నట్లు తెలిపారు. ఈసారి తనకు పారిజాత మద్దతు ఇవ్వాలని లక్ష్మారెడ్డి కోరారు. మహేశ్వరంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు తామంతా కలిసికట్టుగా పోరాడే అవసరం వచ్చిందని తెలిపారు. 2028 ఎన్నికల్లో పారిజాతకు మద్దతిచ్చి రాహుల్ ప్రియాంకలతో మాట్లాడి మహేశ్వరం సీటు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. గుర్తింపు కొరకు ఎవరికైనా పదవులు కావాలంటే కూడా పార్టీ పదవులు లేదన్నంటే కూడా మీరు దయచేసి మన అన్నకు చెప్పండి. ఇంకా మనము ఎలివేట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఇంకా నా చెల్లె ఇంకా చాలా అవుతుంది. నేను ఈడ మల్ల కొట్టినా ఎలక్షన్ మళ్ళీ కొడతారా, రెండోది నా పిల్లలని నేను రాజకీయాలతో తీసుకురాను, నా ఇద్దరు కొడుకులు నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడితే తీసుకెళ్ళేటట్టు ఇబ్బంది చేసిన చదవడానికి వీడు ఉంటే మళ్ళీ నా ఎప్పుడు జరిగి గాలి తగ్గి మళ్ళీ ఇందులో రాజకీయాలలో చెప్పకపోయి నాకు ఇష్టం లేదు కనుక నా పిల్లలకి నేను రాజకీయాలకు తెలియలేదు. సో ఇంకెవరైనా కూడా ఎవరికైనా గుర్తింపు కొరకించే ఎవరికైనా పదవులు కావాలంటే కూడా పార్టీ పదవులు లేదన్నంటే కూడా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ నీలం మధుముదిరాజ్కు లభించింది. టికెట్ సాధించుకోవడానికి ఢిల్లీ వెళ్లిన నీలం మధుముదిరాజ్ తిరిగి పటాన్చెరుకు వచ్చారు. దీంతో నీలం మధుకు ఆయన అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ప్రకటించడంతో ఢిల్లీ నుంచి నీలం మధుముదిరాజ్ పటాన్చెరుకు చేరుకున్నారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద భారీగా వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తూ నీలం మధుముదిరాజ్కు ఎన్ఎంఆర్ నేతలు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పట్టణ కేంద్రంలోని కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ 4వ విడతలో తనకు టికెట్ కేటాయించడంతో వడ్డేపల్లి సుభాష్ హర్షం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలలో తాను నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఏదైతే 4వ లిస్టు విడుదల చేసిందో
అందులో నా పేరు సుభాష్ రెడ్డి గారి పేరు జిల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం నుంచి కాంటెస్ట్ చేయడానికి విడుదల చేసినందుకు బీజేపీ పార్టీకి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఉన్న మదన్ మోహన్ అనే వాడు కూడా ఇక్కడైనా కులం లేదు గుణం లేదు రెండూ లేవు మొట్టమొదటి చెప్తా ఉన్నా మొట్టమొదటి అమ్ముడు పోయే క్యాండిడేట్ 119 ఎవరంటే మదన్ మోహన్ అని చెప్తా ఉన్నా తీసుకోండి. కానీ నాకు అన్యాయం జరిగింది ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు సేవ చేస్తున్న అన్యాయం జరిగింది కనుక నేనేదైతే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాకు. తెలంగాణ ప్రజలను రాజకీయ భవిష్యత్తు కోరుకున్న నాయకులను వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మిల మోసం చేసినట్లు సీనియర్ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శర్మిల ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి చెందారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసమ్మతి నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్టీపీలోని చిన్న స్థాయి నుండి పెద్ద కేడర్ నాయకులంతా మూకుమ్మడిగా రాజీనామా లేఖలు పంపించినట్లు తెలిపారు. ప్యాకేజీ కోసం వ్యక్తిగత ప్రయోజనం కోసమే శర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినట్లు గట్టు రామచంద్రరావు విమర్శించారు. శర్మిల తెలంగాణ వ్యక్తి కాకపోయినా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో రాష్ట్ర ప్రజలు ఆదరించారని గట్టు అన్నారు. షర్మిలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని రామచంద్రరావు హితవు పలికారు. ఎవరితోని కూడా తెలంగాణలో 119 కాన్స్టెన్సీలు ఉంటే కూడా ఒక్కరితోనూ కూడా ఒక కోఆర్డినేటర్తో చర్చించలే ఆమె. అంత డిక్టేటర్గా అనేది ఆమె నిర్ణయాలంటే వైఎస్ షర్మిల కాదు, ఇప్పుడు అనిల్ షర్మిల. ఇది ఒక్కటి యాద పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆమె వైఎస్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మాత్రం సర్వనాశనం చేసింది తెలంగాణలో వచ్చి. నేను 2003 నుంచి ఆ కుటుంబంతో ఉన్న 20 సంవత్సరాలు ఏ రోజు కూడా వేరే కండు వేసుకోలే. కానీ ఈ రోజు చాలా బాధ ఉంది. 3 తారీఖు రోజు 4 గంటలకు ఒక 10 మంది కోఆర్డినేటర్లు లోపలికి వెళ్తే ఒక ముస్లిం అబ్బాయికి పట్టుకొని ఏమంటుంది కదా, ఎంత మంది గెలుస్తారా అంటే ఆ రోజు ఏమంటారు అంటే మీరు 10 మంది కూడా చేయలేస్తే మీరు గెలుస్తారా అంటే ఆ ముస్లిం పిల్లానికి పట్టుకొని ఏమంటాయి నీ ముఖం చూసుకున్నా అంటది. అంటే ఎంత అవమానం చేస్తుంది అంటే తెలంగాణ నువ్వు ఇచ్చిన కోఆర్డినేటర్ ఆ రోజు దేనికి ఇచ్చిన. బీసీలకు టీడీపీతోనే న్యాయం జరిగిందని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం నాడు బీసీ నాయకులతో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న రిజర్వేషన్లను 24% తగ్గించడం వల్ల దాదాపు 16,000 మంది రాజకీయ పదవులకు దూరమయ్యారని బీటీ నాయుడు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు గడిచినా బీసీ కులగణన ఎందుకు చేయలేదని బీటీ నాయుడు ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే చెప్తాడు. ఈయన చెప్పేది ప్రధానంగా మీరు చూశారు మొన్న కుల గణన చేయాలంటాడు. దాదాపు 4 సంవత్సరాల 7 నెలలు అయిపోతుంది ఆయన పరిపాలన. ఒక పక్క ఏమో కేంద్రంకి ఈయన అన్ని రకాల సపోర్ట్ చేస్తాడు, మరి కేంద్రం అక్కడ మాట్లాడు కులగణన సంబంధించి పార్లమెంట్ లో మాట్లాడు. ఇప్పుడేమో మొన్న కేబినెట్ పెడుతూ కులగణన చేయాలంటాడు. ఏనాడు కులగణన సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కపట ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాడంటే 34% ఉన్నటువంటి రిజర్వేషన్ లోకల్ బాడీస్ రిజర్వేషన్ని 24% తగ్గించాడు, 10% తగ్గించాడు. దీనివల్ల 16,800 రాజకీయంగా రావాల్సినటువంటి సర్పంచులు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులన్నీ కూడా అనుమతి లేకుండా దీపావళి టపాకాయలు నిల్వ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా చల్లపల్లి సీఏ సిహెచ్ నాగప్రసాద్ హెచ్చరించారు. దీపావళి సందర్భంగా చల్లపల్లిలోని బాణసంచా దుకాణాన్ని రెవెన్యూ, పోలీస్, ఫైర్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాణసంచా దుకాణానికి అనుమతులు సక్రమంగా ఉన్నాయని వారు గుర్తించారు.
దీపావళి బాణసంచ స్టాల్స్ ఏర్పాటు కోసం ఆటోనగర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అనుమతి లేకుండా నిబంధనలు పాటించకుండా బాణసంచ నిల్వ చేసిన విక్రయించిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె గోపాలకృష్ణ, అవనిగడ్డ ఎస్ఎఫ్ఓ సిహెచ్ వివి ప్రసాద్, ఎస్ఐలు చినబాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు. మేము ఈరోజు ఈ వినాయక ఏజెన్సీస్ ఈ స్టోరేజ్ పాయింట్ని చెక్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు అలాగే ఫైర్ డిపార్ట్మెంటు పోలీసు వచ్చి మొత్తం కూడా ఇతను గౌరవం చెక్ చేయడం జరిగింది. ఇతను లైసెన్స్ వచ్చేసరికి వచ్చే సంవత్సరం మొన్న అతని మార్చి వరకు ఉంది లైసెన్స్. ఇతనికి 1500 kgs స్టోరేజ్కి ఇతనికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇది చెక్ చేయడం జరిగింది. అలాగే మొత్తం అంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి మన ఫైర్ వారు కూడా చెక్ చేయడం జరిగింది. మా అందరి సంక్షణ కూడా చూసాం. ఇదంతా కూడాను ఉన్నాయన్నీ కూడా. దీని ప్రకారం ఎవరైనా కానీ ఇది కాకుండా ఇల్లీగల్ స్టోరేజ్ కానీ ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సేల్ కానీ ఉంటే మాత్రం వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం రైడ్ చేస్తాం. రైడ్ చేసి అటన్నింటిని కూడా ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పనులను ఇంతవరకు పూర్తి చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీంగా పనిచేస్తోందని ఆరోపించారు. సిపిఐ పార్టీ నుండి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగిస్తామని చాడ స్పష్టం చేశారు. అసెంబ్లీ 2 MLC లకి అంగీకారం అయింది. నేను ఇందూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు చేసిన ఫౌండేషన్స్, ఇది వరదకాలకు సంబంధించి గౌరెల్లి, గండిపల్లి లేదా ఇంకా లిప్తి కెనాల్స్ కాలువలన్నీ కూడా అప్పుడు చేసిన పనులే ఇంకా పూర్తి కాదు. అందుకు చేసినాడు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ ఇప్పుడు అది ఏం చేసిన చెప్పలేము కానీ ఇలా చేస్తే ఇప్పుడు ఇలా బీజేపీకి బీటీపీగా పనిచేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే నేపథ్యంలో మేము ఈ తెలంగాణలో కూడా ప్రత్యేక తెలంగాణలో మరి ప్రత్యేక తెలంగాణ రావాలని కోరినటువంటి పార్టీ ప్రత్యేక. బాపట్ల జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. మోకాలి లోతు నీళ్లలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దర్బార్ రోడ్డు, చర్చి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్లలో రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. వాహనాల ఇంజన్లలోకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీరాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చిన్నపాటి వర్షానికి కూడా మురుగునీరు, వర్షపు నీరు కలిసి రోడ్లపై పారుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి వరద నీరు పోయేలా డ్రైనేజీలను సరిచేయాలని చీరాల వాసులు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తల్లి లక్ష్మి, ఆయన సతీమణి భవానీ పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి దుకాణాలలో కూడా నోముల భగత్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని నోముల లక్ష్మి భవానీ ఓటర్లకు తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి నోముల భగత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని లక్ష్మి భవానీ కోరారు. నమస్కారం.
ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్టులో ఇరుక్కొని 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కొత్తగా నిర్మించిన భవనంలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో అక్షయ్ కుమార్ అందులో ఇరుక్కున్నాడు. బాలుడికి తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే తమ కొడుకును తమకు చూపించకుండా పోలీసులు, బిల్డింగ్ ఓనర్స్ పోస్టు మార్టంకు తరలించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ తాటి వెంకటేశ్వర్లు ఆశించారు. అయితే ఈ టికెట్ను పొంగులేటి టీం అభ్యర్థి జారే ఆదినారాయణకి ఇవ్వడంతో వెంకటేశ్వర్లు అసంతృప్తికి గురయ్యారు. దీంతో తాటి వెంకటేశ్వర్లను మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు తాటి సుముఖత వ్యక్తం చేశారు. హరీష్ రావు సమక్షంలో వెంకటేశ్వర్లు బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. అశ్వారావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తాటి బీఆర్ఎస్లో చేరికపై ప్రకటన చేశారు. ఆస్తి కోసం కేసులు వేసి కన్నకొడుకు ఇబ్బంది పెట్టాడని, సమస్యను రాజకీయ నేతలు, అధికారులు పరిష్కరించలేదని 85 ఏళ్ల చీటి శ్యామల ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఈ ఘటన జరిగింది. కోరికల గ్రామవాసి చీటి శ్యామల ఆస్తి కోసం పెద్ద కొడుకు శ్రీరామారావు కోర్టులో కేసు వేసి ఇబ్బంది పెట్టడంతో కిరాయి ఇంట్లో నివాసం ఉంటోంది. తన ఆస్తిని తనకు ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను శ్యామల కలిసినా ప్రయోజనం లేదు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియాలని శ్యామల జగిత్యాల ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ వేశారు. తన పెద్ద కొడుకు నకిలీ పత్రాలతో తన ఆస్తి కాజేశాడని చీటి శ్యామల చెప్పారు. ఇప్పటికైనా తన సమస్య పరిష్కరించాలని శ్యామల కోరారు. అంటే ఎవరు ఇబ్బంది పెట్టేది ఎవరమ్మా? కార్తీక మాసం సందర్భంగా కాశీలోని విశ్వనాథుడి చెంత కోటి శివలింగాలు ఉంచి ప్రత్యేక పూజలు చేసే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా 5 లక్షల శివలింగాలు తయారు చేసే బాధ్యతను వైఎస్ఆర్ జిల్లాకు అప్పగించారు. జిల్లాలోని మహిళలు గత 10 రోజుల నుంచి శివలింగాల తయారీలో బిజీగా ఉన్నారు. జిల్లాలోని వివిధ ట్రస్టుల ఆధ్వర్యంలో కాశీ నుంచి తెప్పించిన ప్రత్యేక మట్టితో ఒక్కో శివలింగాన్ని 30 గ్రాముల బరువుతో తయారు చేస్తున్నారు. కడపలో అనేక ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శివలింగాలను తయారు చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి నియమ నిష్ఠలతో మహిళలు ప్రతిరోజు 9 గంటల నుంచి 5 గంటల వరకు ఏకధాటిగా శివలింగాల తయారీలో మునిగి తేలిపోయారు. శివలింగం రూపంలో ఉన్న అచ్చులతో మట్టి వేసి శివలింగాలను తయారు చేసి వాటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. తయారు చేసిన శివలింగాలను ప్రత్యేకంగా కొన్ని గదుల్లో భద్రపరిచారు. పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు వల్లప్ప చెరువు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికింది. మృతురాలికి సుమారు 55 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు వివరించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్, సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానన్న పల్లా. నల్గొండ జిల్లా త్రిపురారంలో ఎన్నికల ప్రచారం, కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందన్న కంకణాల. బడంగ్పేట్ మేయర్తో మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి భేటీ, ఎన్నికల్లో మద్దతివ్వాలని లక్ష్మారెడ్డి వినతి. రేపు వైసీపీ మినహా అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం, బీసీలకు టీడీపీతోనే న్యాయం జరిగిందన్న బీటీ నాయుడు. ఇది ఇవాళ జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.